మంగళగిరి న్యూస్‌వర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేని కొందరు పదే పదే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ తాడేపల్లి మండల జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి తెలియజేశారు. తాడేపల్లి మండలం ఇప్పటంలోని వీధి లైట్లకు సంబంధించి రెండు రోజుల క్రితం వివక్ష చూపుతున్నారంటూ మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడులాగా పదే పదే వీరు ఒక అబద్ధం నిజం చేయాలనే దృఢమైన సంకల్పంతోని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు పనులు జరుగుతుంటే పాత వీధి దీపాలు వెలుగుతాయా అంటూ లేక పనులు చేస్తున్న వెలుగుతాయో తెలియజేయాలని అన్నారు. వాళ్ళు పెట్టిన మెసేజ్లు మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం ఆధునిక ఆంధ్రప్రదేశ్లో అంటరానితనం ఎక్కడుందండి? ఏం మాట్లాడు మాట్లాడేది? అది దేనికి పెట్టారు? ఒక లైట్లు, స్ట్రీట్ లైట్లు అనేది రోడ్డుని వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ వేసుకుంటూ వచ్చారు. ఆల్రెడీ ఇటు కూడా స్తంభాలు డివైడర్ కట్టడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పిన వైపు కూడా కొంత సామాజిక వర్గానికి చెందింది. ఆల్రెడీ పాత ఏదైతే ఉన్నాయో స్ట్రీట్ లైట్ అవి వెలుగుతూనే ఉన్నాయి. ఇవి ఏంటి అంటే సెంట్రల్ డివైడర్ అంటే వేసిన తర్వాత ఈ లైట్లు తీసేస్తారు ఆటోమేటిక్గా. ఇవి ఇంకా పని జరుగుతుండగానే ఇదేదో వివక్షని వాళ్ళు చెప్పటం. ఆ వివక్ష అలా మాట్లాడితే ఇంకా ప్రత్యేకించి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒక అధికార పార్టీకి చెందిన మేము మా దైవంతో సమానంగా భావించే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ఇదే రోడ్డుకి వెడల్పు కోసం అడ్డం వస్తే అవి రెండు విగ్రహాలను మేము తొలగించాం. మాకు సంబంధించినటువంటి గుడి రామ మందిరాన్ని మేము స్వచ్ఛందంగా ప్రభుత్వ అధికారులు, కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా, అధికారులందరూ కూడా మాకు మీ గుడి తీసేయండి, రోడ్డుకి అడ్డంగా ఉంది, మీకు కావాలంటే ఆ స్థలాన్ని మీరు గుడి కట్టుకోవడానికి మేము ప్రభుత్వ స్థలాన్ని మీకు ఏర్పాటు చేస్తామంటే మేము స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర నుంచి ఏ నోటీసు తీసుకోకుండా వాళ్ళు చెప్పిన మాటే తడువుగా మాకు ఎటువంటి స్థలం మాకు అక్కర్లేదని చెప్పేసి మా సొంతగా మేము స్థలం దాతల ద్వారా సేకరించి గుడి కూడా కట్టుకొని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది.